ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీహాస్ తెలుగు ఛానల్. ఏంటి ఇంత స్పీడ్కి వెళ్ళిపోతున్నాను, ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? విజయనగరం టు మధురవాడ వెళ్తున్నాం మక్కోళ్ళ ఇంటికి. ఈరోజు అనుకోకుండా జర్నీ ఇది. ఇప్పుడు తగరపోల్స్ దగ్గర ఉన్నాం మేము, అందుకని చాలా స్పీడ్గా వెళ్తున్నాం. ఎందుకంటే కొంచెం వర్క్ ఉంది అక్కడ, అందుకనే వెళ్తున్నాం. ఈరోజు మా విరాట్ అంటే మక్కోళ్ళ బాబు ఇవాళ కొన్ని మీకు స్టోరీస్ అన్నీ చెప్తాడంట. ఎంతో నాకు నన్ను తీ అని చాలా ఆరాట పడుతున్నాడు. చూడండి. హాయ్, వెల్కమ్ టు శ్రీహాస్ ఛానల్. శ్రీహాస్ తెలుగు ఛానల్. ఎప్పుడు శ్రీహాస్? ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నాము, ఏ ఊర్లో ఉన్నాం మనం? మేము మధుర వాళ్ళం. మా తమ్ముడు విజయనగరం. గుడ్ నైట్. హాయ్ ఫ్రెండ్స్, గట్టిగా చెప్పు ఒక స్టోరీ చెప్పు నువ్వు. అనగనగా కూడా ఆ ఊర్లో ఒక చిన్న పాప ఉండేదంట. ఆ పాప అనాథంట. అప్పుడు ఆవిడ ఇద్దరు పెళ్లి వాళ్ళు వచ్చారు, పెళ్లి చేసుకున్నారంట. ఆ పాపని తీసుకుని చేసుకున్నారు, ఆ పాపను ఇచ్చుకున్నారంట. ఎవరికి వాళ్ళ భార్య ఇంకో పాప పెట్టిందంట. ఆ ఇద్దరు అన్న చెల్లెలు అయిపోయారంట. అప్పుడు అన్న పుట్టాక అన్న పెద్ద అవ్వగానే పాపేమో అన్నతో బాగా ఆడుకునేదంట. అప్పుడు ఒకరోజు ఒక మర్రి చెట్టు మీద ఒక సాధు పూజ చేశాడంట. అప్పుడు ఆంటీ యజమాని అతన్ని తరిమి కొట్టాడంట. అప్పుడు అతను ఏం చేశాడంటే ఊరి మొత్తం బావిలో ఒక భూతం పెట్టాడంట. అది చూడు లాగా ఒక పెద్ద చెయ్యి ఆ బావికి వెళ్ళిన వాళ్ళని ఒక చేయి పట్టుకొని లోపలికి వేసేసేదంట. అప్పుడు ఏమి ఎవరు ఏం చేయక ఒక మాంత్రికుని పిలిపించుకున్నాడంట. అతను అన్ని సాహసాలు తీసేసాడంట. అప్పుడు కొన్ని రోజులు మళ్ళీ ఇలాగే జరుగుతుందంట, మళ్ళీ తీసేసాడంట. అప్పుడు ఇంకా అదే ఇంకా ఆ బావి దగ్గరికే రాలేదంట. ఇవాళ నేను కవిత చేస్తాను. మ్యాంగోని మనం ఒక గ్లాస్ లో పెట్టి వాటర్ వేసి తాగితే బాగోదు. అప్పుడు దాన్ని కట్ చేసి వేసుకొని తాగితే సూపర్ ఉండదు. కానీ వాటర్ లో కాదు, ఒక పెద్ద బాక్స్ వేసుకొని తాగితే అది ఆ బాటిల్లో ఆ మ్యాంగోని కట్ చేయకపోతే తాగేస్తే ఆ మ్యాంగో మొత్తం గొంతులో వెళ్ళిపోతుంది. కొంచెం మొత్తం చూయి కూడా. అప్పుడేమో ఇలాగ బుల్లెట్స్ లా బయటకు వచ్చి ఎవరో మొహం మీద తగులుతుంది. అప్పుడు డూటు. ఇంకోటి చెప్పు, స్టోరీ చెప్పు. ఇప్పుడు ఎప్పుడు స్టోరీ చెప్పరా? ఈ కవిత అయిపోయింది కదా, అందుకని ఇప్పుడు ఇంకోటి పెట్టాను. చెప్పు స్టోరీ. స్టోరీ చెప్పు. అయితే ఏ చెప్పు డైలాగ్ సిద్ధప్ప. నేను ఇటు చూసి చెప్పు. ఏ సిద్ధప్ప, నేను సింహనాన్ని దాన్ని మాట్లాడితే మాట. ఏ సిద్ధప్ప, సింహనాన్ని దాన్ని రాములు రాములా నా నగం చేసిందిరు. రాములు రాములా నా ప్రాణం తీసిందిరు. రాములు రాములా నా పదం తీసిందిరు. రాములు రాములా నగం చేసిందిరు. రాములు రాములా ప్రాణం తీసిందిరు. రాములు రాములా పదం తీసిందిరు. చెప్పు చెప్పు. నీ కళ్ళని పట్టుకే వదలనే చూడే నా కళ్ళు. ఏ చూపులు నలా తొక్కు వెళ్ళకు లేదా అసలు. నీ కంటికి కావాలి కాస్త నా గుళ్ళు.